అయితే మీరు ప్రతిపక్షంలో ఉండి ఒక ప్రగతి భవన్ ని కూల్ చేస్తాం కూల్ చేయాలి ఇలాంటి మాటలు మాట్లాడడం రాజకీయ సంస్కృతి అవుతుంది అనుకోవచ్చు ఖచ్చితంగా ఉద్యమ సంస్కృతి ఇది ఇది రాజకీయం చేస్తలేం ఎన్నికలలో ఓట్లు అడుగుతలేం మొదటి దశ తెలంగాణ ఉద్యమం పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ప్రపంచానికి తెలంగాణ గళాన్ని వినిపించినాం మళ్ళీ దశ రెండు వేల తొమ్మిది తెలంగాణ ఉద్యమంలో భౌగోళిక తెలంగాణ సాధించుకున్నాం ఇప్పుడు సామాజిక తెలంగాణను నిర్మించుకోవాలి ప్రజలెన్నుకున్న ప్రభుత్వం ఉండాలంటే తుది దశ తెలంగాణ ఉద్యమం అవసరం ఉన్నది తుది దశ తెలంగాణ ఉద్యమంలో భాగంగానే నేను స్పష్టంగా మాట్లాడుతున్నా ఆనాటి తెలంగాణ ఉద్యమంలో నక్సలైట్ల ఏజెండానే నా ఏజెండా అని చంద్రశేఖరరావు అన్నాడు ఎప్పుడైనా మీరు ప్రశ్నించారా గ్రేటర్ హైదరాబాదులో అసెంబ్లీ ముందల మెట్రో రైలు పోతుంటే బాంబులు పెట్టి పేలుస్తాం అమరవీరుల స్థూపం పక్కల నుంచి మెట్రో రైలు పోతుందా బాంబులు పెట్టి పేలుస్తాం కూలు అని చెప్పి చంద్రశేఖరరావు అన్నాడు ఎప్పుడన్నా ఎవరైనా ప్రశ్నించరా ఆర్డీఎస్ గేట్లకు బాంబులు పెట్టి పేలు చేస్తాం మాకు నీళ్లు రానప్పుడు ఆ ప్రాజెక్ట్ ఉంటేంది పోటేంది అని చంద్రశేఖరరావు అన్నాడు ఆ రోజు ఈ బాంబులు పేల్చడాలు సంస్కృతి గురించి మాట్లాడినప్పుడు ఇది మంచి సంస్కృతి కాదని మీలాంటి కొంతమంది జర్నలిస్టులు అన్నప్పుడు ఉద్యమం నేపథ్యంలో ఇవన్నీ మాట్లాడతాం ఖచ్చితంగా ఉద్యమంలో ఇవన్నీ బాగా భాగం అని చెప్పిండు ఎస్ తుది దశ ఉద్యమంలో కూడా ఇప్పుడు నేను మాట్లాడుతున్నదంతా కూడా ఒక భాగం తెలంగాణ ప్రజల్ని నిషేధించిన తెలంగాణ ప్రజల యొక్క రక్త మాంసాలు చెమటతో కట్టిన పన్నుతో కట్టిన ప్రగతి భవన్లో తెలంగాణ మొత్తం సమాజాన్ని నిషేధించిండు మాకు ప్రవేశం లేని ప్రగతి భవన్ ఉంటే ఎంత కూల్తే ఎంత ఇప్పటి కూడా నా మాట నేను కట్టుబడి ఉన్నా ప్రజల కోసం ప్రజల ధనం చేత ప్రజా అవసరాల కోసం నిర్మించిన ప్రగతి భవన్లో ప్రజా దర్బారు పెట్టకుండా ప్రజల రాకపోకలను నిషేధించి కేవలం పెట్టుబడిదారులను ఆంధ్ర కాంట్రాక్టర్లను తను విస్తరించాలనుకున్న రాజకీయ పార్టీకి సంబంధించిన బంది మాగదులకు మాత్రమే ప్రగతి భవన్లో ప్రవేశం ఉంది సార్ ఇక్కడ ఒకటి విషయం ఏంటంటే సార్ మీరు ఒక అధ్యక్షుడై ఉండేసి మీ మాటను ఒక పది మంది వింటారు అదే ఫాలో అవ్వడం అనేది జరుగుతుంది నిజంగా ఆవేశంలో జరగను ఏమన్నా జరుగుతే సార్ మీరు ఇట్లా అన్న ఇంత ఆవేశంగా నేను అధ్యక్షుడిని కాబట్టే సమాజానికి సందేశం ఇస్తున్నాను నేను అధ్యక్షుడిని కాకపోతే నువ్వు నన్ను అడగవు నేను ప్రజలకు చెప్పను నేను హోదాలో ఉన్న బాధ్యతాయుతమైన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని తెలంగాణ సమాజం ఎదుర్కొంటున్న సమస్యలకు ఒక పరిష్కారాన్ని చూపించాల్సిన బాధ్యత నా మీద ఉన్నది నేను బాధ్యత కలిగిన పార్లమెంట్ సభ్యుడిని నేను చట్ట స్థానిక సంస్థల నుంచి శాసన మండలి శాసనసభ లోక్సభ కోఆపరేటివ్ సొసైటీస్లలో అన్నిట్లల్లో నేను పనిచేసి వచ్చిన నాకు పరిపాలన పట్ల అవగాహన ఉంది ప్రభుత్వాల బాధ్యత పట్ల అవగాహన ఉంది ప్రతిపక్షంలో మేము మేము పోషించాల్సిన పాత్ర పట్ల నాకు అవగాహన ఉంది ఇరవై సంవత్సరాల నుంచే ప్రజల మధ్యలో ఉండి విద్యార్థి దశలో విద్యార్థి ఉద్యమాలలో పాల్గొని అన్ని రకాల అవగాహనతో కూడుకున్న ఆలోచనతోనే ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా నేను అన్న దాంట్లో ఏదో ఎతికి పట్టుకోవాలని కాదు నువ్వు చేస్తున్న తప్పిదాన్ని సరిదిద్దుకోవడానికి ఆలోచన చేయమని చంద్రశేఖరరావు చెప్తున్నా ప్రగతి భవన్ గేటు బార్లా తెలువు రోజు ఉదయం తొమ్మిది నుంచి పదకొండు గంటలకు సామాన్య ప్రజలను అక్కడికి రప్పించు వాళ్ళు ఇచ్చే వినతి పత్రాలు తీసుకో అందులో సహేతకమైన సమస్యల్ని పరిష్కరించు సంబంధిత అధికారులు చేస్తున్న తప్పిదాలను సరిదిద్దు ప్రతిపక్షాలు గతంలో ప్రజా సంఘాలు కానీ ప్రతిపక్షాలు కానీ ఆశా వర్కర్లు కానీ అంగన్వాడీ వర్కర్లు కానీ టీచర్ల సంఘాలు కానీ రెవెన్యూ సంఘాలు కానీ బ్రాహ్మణుల సంఘాలు కానీ మాదిక సంఘాలు కానీ ఇట్లా బీసీల సంఘాలు కానీ మత్స్యకారుల సంఘాలు కానీ ఇవన్నీ బీడీ కార్మికుల సంఘాలు కానీ రిక్షా కార్మికుల సంఘాలు కానీ ఆటో కార్మిక సంఘాలు కానీ ఇవన్నీ వెళ్ళి ముఖ్యమంత్రులకు తమ సమస్యలు చెప్పుకునే వాళ్ళు ఆ సమస్యల్ని విని వాటిని పరిష్కరించడానికి గత పాలకులు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు రాజశేఖర రెడ్డి గారు కావచ్చు రాజశేఖర రెడ్డి గారి తర్వాత ఎనభై సంవత్సరాల వయసున్న రోసయ్య గారు కావచ్చు ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు ఉధృతంగా తెలంగాణ ఉద్యమం జరుగుతున్న సందర్భంలో ఉద్యమకారుల నుంచి ఉద్యమ సంఘాల నుంచి కుల సంఘాల వరకు ప్రతి వాళ్ళను ముఖ్యమంత్రులు అక్కడ కలిసేది వాళ్ళ వినతి పత్రాలు తీసుకునేది ఆ సమస్యలకు పరిష్కారం చూపించేది ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి లేకొచ్చేది మీరు ఇచ్చిన వినతి పత్రం నాకు అందింది మీ సమస్యను ప్రభుత్వం సానుకూలంగా పరిశీలిస్తుంది పరి తప్పకుండా సమస్యలకి అవసరమైన మేరకు పరిష్కారం చూపిస్తామని ఇచ్చే అట్లాంటి సంస్కృతే పూర్తిగా దెబ్బతీసిండు కదా మాకు ప్రవేశం లేని ప్రగతి భవన్ ఉన్నా ఒకటే కూలినా ఒకటే కాబట్టి నేను ఏమన్నా అనే దాంట్లో ఎత్తుకడానికి లేకపోతే వాళ్ళేదో వాళ్ళ తాతలు ముత్తాతలు ఇస్తే మేమేదో ఆ గడిలను కూల్చినట్టు ఆ కూల్చిన శకలాల కింద కేసీఆర్ కేటీఆర్ నలిగి సచ్చినట్టు ఇవన్నీ అన్ని నాటకాలు బంద్ చేయమని అవి ప్రజల సొమ్ముతో నిర్మించిన ప్రజల ఆస్తి ప్రజల ఆస్తి ప్రజలకు ఉపయోగపడకపోతే తిరుగుబాటు వస్తుంది నేను అదే తిరుగుబాటు చెప్పిన సాయుధ రైతాంగ పోరాటం ఎందుకు వచ్చింది భూస్వాములు జాగీర్దారులు వీళ్ళందరూ గడీలలో ఉండి భూములు గుంజుకొని పెత్తనం చెలాయిస్తే తిరుగుబాటు వచ్చింది ఆ తిరుగుబాటు సాయుధ రైతాంగ పోరాటంగా మారింది చివరికి రాజులు రాచరికాలే నేలమట్టమైనవి